అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాలెట్ రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు వీలున్న ఎక్స్ప్రెస్ బస్సులను అవసరాలకు తగ్గట్టుగా ఆర్టీసీ పెంచడం లేదు అయితే డబ్బులు చెల్లించి పూర్తి టికెట్ కొనాల్సిన డీలక్స్ బస్సుల వైపు వారిని మళ్లించేందుకు కొన్ని చోట్ల ప్రయత్నాలు కూడా చేస్తోంది ఇందులో భాగంగానే డీలక్స్ బస్ ఎక్కితే మహిళలకు బహుమతులు ఇస్తామంటూ కొత్త స్కీమ్ ను ఆర్టీసీ ప్రారంభించింది హనుమకొండ హైదరాబాద్ మార్గంలో జనగామ డిపో మూడు డీలక్స్ బస్సులను ప్రవేశపెట్టింది ఈ బస్సుల్లో ప్రయాణిస్తే ప్రతి పదిహేను రోజులకు ముగ్గురు మహిళలకు గిఫ్ట్లు ఇస్తామని ప్రకటించింది ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో గతంలో సగటు డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం వరకు మాత్రమే ఉండేది మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వచ్చాక దాదాపు వంద శాతం నమోదవుతుంది కేవలం ఎక్స్ప్రెస్ బస్సులనే పరిగణలోకి తీసుకుంటే నూట ఇరవై శాతం కూడా దాటిపోతుంది ఆర్డినరీ బస్సుల్లో కంటే ఎక్స్ప్రెస్ల్లో సీట్లు కొంత మెరుగ్గా ఉంటాయి వీటిలో బస్సు వేగం కూడా అధికం ఆగే ప్రయాణానికి సమయం కూడా తక్కువగా పడుతుంది ఈ కారణంగానే మహిళలు ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రస్తుతం ఇదే అంశం ఆర్టీసీ ఆర్థికంగా సమస్యగా మారిపోయింది రోజువారీ నిర్వహణ ఖర్చులు డీజిల్ ఉద్యోగులకు నెల జీతాలకు ఇబ్బంది అవుతుందట ఈ నేపథ్యంలో ఆర్టీసీ మార్పులు చేయడానికి ప్రయత్నిస్తుంది దూర ప్రాంత సర్వీసుల్ని రద్దు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి డిపో మేనేజర్ల వరకు కొంతకాలం క్రితమే అంతర్గత ఆదేశాలు వచ్చాయి కానీ ఈ నేపథ్యం పలు అంతర్ జిల్లా సర్వీసులను కూడా రద్దు చేయాలని జనగామ నుంచి బాసర మార్గంలో ముప్పై ఏళ్లుగా ఎక్స్ప్రెస్ బస్ కానీ ఉచిత ప్రయాణ పథకం వచ్చిన తర్వాత బస్సులో రద్దీ విపరీతంగా పెరిగింది ఫిబ్రవరి మాసంలో జనగామ డిపో ఈ సర్వీసును రద్దు చేసింది కరీంనగర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని నర్సరావుపేటకు సూర్యాపేట మిర్యాలగూడ మీదుగా ఎక్స్ప్రెస్ ఉండేది కానీ ఈ బస్సును కూడా రద్దు చేశారు ప్రయాణికుల ఒత్తిడి పెరగడంతో ఇటీవల పునరుద్ధరించారు కోదాడ నుంచి కర్నూలు మిర్యాలగూడ నుంచి మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్లు కూడా రద్దయిపోయాయి భూపాలపల్లి గుంటూరు పరకాల నుంచి గుంటూరు ఎక్స్ప్రెస్లను కూడా రద్దు చేసింది అదేవిధంగా సూర్యాపేట నుంచి జనగామ మార్గం నేషనల్ హైవేలో ఉండేది కానీ ఈ రెండు జిల్లా కేంద్రాలు కానీ డిపోల నుంచి ఇరవై బస్సులు నిత్యం నలభై ట్రిప్పులు తిరిగేవి ఇవన్నీ ఆర్డినరీ బస్సులే కావడం గమనార్హం మొత్తానికి ముందు ముందు రోజుల్లో ఏ బస్సులు ఉంటాయి అసలు ఉచిత బస్సు ఉంటుందా లేదా అనేది కూడా ఎవరికి నమ్మకం లేకుండా పోతుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు